ముగ్గురులో ఎవరి బెస్ట్ తెలిసి చెప్పిన సర్వే. ఏపీలో రాజకీయం రసకందాయంలో పడింది. వచ్చే ఎన్నికల్లో సత్తా సాటడానికి మూడు పార్టీల అధినేతలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి తన కుమారుడు లోకేష్ కు ప్రభుత్వ పగ్గాలు అప్పగించాలని ఆశిస్తున్నారు. ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి మోడీని ఢీకొట్టడానికి 69 ఏళ్ల వయసులోనూ అలుపెరగకుండా రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. గత ఎన్నికల్లో తుడిలో అధికారాన్ని చేజార్చుకున్న వైసీపీ అధినేత జగన్ ఏడాది కాలంగా పాదయాత్ర సాగిస్తూ ప్రజల మధ్య ఉంటున్నారు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల రణరంగాన్ని తలపించే వాతావరణం కనిపిస్తోంది. నిజానికి చంద్రబాబు గత పాలనలో వ్యవసాయ సంక్షేమ రంగాలను విస్మరించి కార్పొరేట్ పారిశ్రామిక విధానాలకే ప్రాధాన్యత ఇచ్చారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. అయినప్పటికీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అనుభవజ్ఞుడైన చంద్రబాబు హయాంలోనే అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశించి పట్టం కట్టారు. అయితే ఈ 4.5 ఏళ్లలో రాష్ట్రంలో అభివృద్ధికి మించి అవినీతి తాండవిస్తుందన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. అభివృద్ధి పడకేయడానికి కేంద్రం సహకరించకపోవడమే కారణమని చంద్రబాబు సాకులు చూపుతూ ఆ వంకతో చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్తో చేతులు కలపడానికి సిద్ధమయ్యారు. మరోవైపు చంద్రబాబు పాలనా వైఫల్యాలను అడుగడుగునా ఎత్తి చూపుతూ జగన్ తాను అధికారంలోకి వస్తే పాలనను గాడిలో పెడతారని నమ్మకంగా చెప్తున్నారు. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ ఈ 5 ఏళ్లలో తాను రాజకీయ పరిజ్ఞానాన్ని సంతరించుకున్నానని అందుకే ఎన్నికల్లో తలపడడానికి సిద్ధమయ్యానని చెప్పుకుంటున్నారు. కానిస్టేబుల్ కొడుకు సీఎం కాకూడదా అని ప్రశ్నిస్తూ తాను కూడా సీఎం కుర్చీలాటలో ఉన్నానని తెలిసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎవరు సీఎం అయితే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న దానిపై పలు రకాల సర్వేలు జరుగుతున్నాయి. ఇప్పటికే జాతీయ మీడియా కూడా ఏపీలో సర్వేలు నిర్వహించి ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారో తెలిసి చెప్పాయి. అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అధిక భాగం ఏదో ఒక పార్టీతో అంటకాగుతుండటంతో ఆ సర్వేలపై ప్రజలకు నమ్మకం కలగడం లేదు. ఇదే సమయంలో సోషల్ మీడియా ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా దెబ్బకు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒకంత వెనకబడిందనే నిజాన్ని అంగీకరించాలి. విషయం ఏదైనా క్షణాల్లోనే స్పందన రావడం, నిమిషాల్లోనే చర్చలు పెట్టి ఎవరి అభిప్రాయాలను వారు వెల్లడించడం సోషల్ మీడియాకే సాధ్యమవుతుంది. దీంతో ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్లకు క్రేజ్ పెరుగుతోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ సర్వేలో వాట్సాప్ వినియోగం, అభిప్రాయాలు పంచుకోవడం, వెనువెంటనే స్పందించడం వంటి విషయాల్లో హైదరాబాద్ ముందుంటే ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయని తెలింది. దీంతో ప్రతి రాజకీయ పార్టీ సోషల్ మీడియాకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇప్పటికే వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లలో అధికార టీడీపీ దూసుకుపోతుంది. ఆ తర్వాత స్థానంలో జనసేన పార్టీ ఉంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ను విస్తృతంగా వినియోగిస్తూ తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు. ఫేస్బుక్, వాట్సాప్ వినియోగంలోనూ జనసేన టీంలు చురుగ్గా పనిచేస్తున్నాయి. కొద్ది కాలం క్రితం వరకు టీడీపీతో సమానంగా ఉన్న వైసీపీ సోషల్ మీడియా విభాగం కేవలం జగన్ పాదయాత్ర విశేషాలను పంచుకోవడానికే పరిమితమవడంతో మూడో స్థానానికి దిగజారింది. ఈ పరిస్థితుల్లో తాజాగా వచ్చే ఎన్నికల్లో ఎవరు సీఎం అయితే బాగుంటుందన్న దానిపై ఆన్లైన్లో ఓ సర్వే నిర్వహించారు. సమర్థ పాలన, శాంతి భద్రతలు, అభివృద్ధి, అవినీతి, సంక్షేమం వంటి 5 అంశాలపై ఈ సర్వేలో ప్రశ్నలు సంధించగా నెటిజన్లు స్పందించిన తీరు చాలా ఆసక్తికరంగా ఉందని తెలిసింది. ఏపీలో అధికార పీఠం కోసం తహతహలాడుతున్న ముగ్గురు నేతల విషయంలో వారు ఏమీ తప్పు పట్టకపోవడం విశేషం. అయితే ఇక్కడే వారు సమర్థత, అనుభవం అనే అంశాల ప్రాతిపదికగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న కీలకమైన పరిస్థితుల్లో ఎవరినైనా ఢీకొట్టే సమర్థత ఉన్న నాయకుడు రాష్ట్రానికి అవసరమని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నెటిజన్లలో అధిక శాతం మంది ఈ సర్వేలో జగన్ కు జయకొట్టారు. చంద్రబాబు అనుభవం 4.5 ఏళ్లలో రాష్ట్రానికి ఏమీ ఉపయోగపడలేదన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా, రాష్ట్రానికి ప్రాజెక్టులు వంటి కీలక అంశాల్లో మొన్నటి వరకు మోడీకి జయకొట్టిన చంద్రబాబు ఇప్పుడు చేస్తున్న పోరాటాన్ని వారు నమ్మడం లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. సోనియా గాంధీని ఢీకొట్టి కాంగ్రెస్ కుట్రలకు కూడా భయపడకుండా పట్టుదలతో ప్రజల్లోకి చొచ్చుకు పెడుతున్న జగన్ లోని పోరాట పటిమ ఏపీ ప్రజలను ఆయన వైపు మొగ్గు చూపేలా చేసింది. మరి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్ సహకారం తప్పనిసరే, ఆయన అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.